తారకరత్న హెల్త్తో పోరాడుతూ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా రోజులు దాటిపోయింది. ఇక అతని హెల్త్ అప్డేట్స్ ఏంటి అని చెప్పి అందరూ ఆరా తీస్తున్న సమయంలో ఆయనకు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందనేది మాట్లాడుకుంటే, ఇంకా వెంటిలేషన్ పైనే ఉన్నారు, ఐసీయూలోనే ఉన్నారు. అంటే మరీ అంటే అత్యంత విషమంగా లేకపోయినప్పటికీ కూడా మెడిసిన్స్కి స్పందిస్తున్నారు. అండ్ అలాగే డయాలసిస్ చేస్తున్నారు. అండ్ అంటే కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పేసి డయాలసిస్ చేస్తారు. ఎక్కువ షుగర్ వల్లే కదా కిడ్నీలు పాడైపోయాయి. 400+ షుగర్ ఉండడం వల్ల డయాలసిస్ ప్రాసెస్ అనేది కూడా చేస్తున్నారు. అండ్ అలాగే బ్రెయిన్లోకి కొంచెం నీరు పోయింది అనేది తెలిసింది. దాన్ని కూడా కొంచెం అంటే సరి చేసే క్రమంలో ఉన్నారు. సి ఇవాళ రేపు నారాయణ హృదయాలయం అంటే చాలా పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటలే. అండ్ ఇవాళ రేపు మంచి మంచి నిష్ణాతులైన డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు కూడా. హైదరాబాద్కి తీసుకురాకుండా ఎందుకు బెంగళూరుకే తీసుకెళ్లారు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, అటువైపు ఆయన ఎక్కడైతే కుప్పకూలిపోయారు అనేది మనకి వార్త అయితే వచ్చిందో, వరదరాజస్వామి టెంపుల్ ఆ ఏరియా నుంచి అటు హైవే గుండా వెళ్తే హార్డ్లీ 1.5 అవర్ బెంగళూర్. సో అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావడం అనేది అసంభవం వాళ్ళకి. కానీ హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా రెండు మంచి సిటీసే, మెట్రో సిటీసే. అండ్ అక్కడ కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. ఆ విషయంలో అయితే ఎలాంటి ఇది లేదు. సి వాళ్ళకి తెలియదా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ కొంతమందికి రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, అంటే వీళ్ళ గురించి బాగా తెలిసిన డాక్టర్స్ కొంతమంది ఉంటారు. సో ఆ విధంగా ఫ్రెండ్లీగా వాళ్ళకి ఎక్కడ అనిపిస్తే అక్కడికి తీసుకెళ్తారు, దాంట్లో తప్పేం లేదు. అలాగే మనకు తెలిసిందే ఇప్పుడు ఏ రోజు అయితే పాదయాత్ర మొదలు పెట్టిన రోజు అయితే ఉందో, వరదరాజస్వామి టెంపుల్లో పూజ అయిన తర్వాత నెక్స్ట్ మసీదుకి వెళ్ళడం అనుకోవడం, ఆ క్రమంలో ఆయన కుప్పకూలిపోవడం, తర్వాత హుటాహుటిన అక్కడ హాస్పిటల్కి, అటునుంచి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి, అలాగే ఒక గ్రీన్ ఛానల్ ద్వారా మంత్రులతో సంభాషించి మంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బెంగళూరు. ఇక అప్పటి నుంచి బెంగళూరులోనే ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు అంటే ఇన్ సెన్స్ ఆయన రెస్పాండ్ అవుతున్నారని కాదు, వెళ్ళి చూసి వస్తున్నారు. అండ్ డాక్టర్స్ కూడా ఆ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు ఎవరిని అలౌ చేయలేదు. కానీ బాలయ్య గారి దగ్గరుండి మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూసుకోవడం, మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే ఇక వీళ్ళు మాట్లాడేదే తెలిసేది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడక ముందు చాలామంది చాలా రకాలుగా రాసుకొచ్చారు. అంటే లైక్ అంటే కొన్ని పుకార్లు షికార్లు చేశాయి, ఎలా స్టంట్ వేశారని, ఎక్మో అని, అదని, ఇదని, ఇంకా రకరకాలు ఏదేదో ఎవరు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేశారు. అంటే అందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. అక్కడ ఒకరిద్దరు ఉండరు కదా, చాలామంది జనాలు ఉంటారు. మాట నోటి దాటితే అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక అతను ఒకరికి చెప్పే విషయం ఒకలాగా ఉంటుంది, ఆయనకు అర్థమయ్యి ఆయన ఇంకొకరికి చెప్పేది ఇంకోలా ఉంటుంది. అలా 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 కథలు అల్లుకుంటూ అల్లుకుంటూ లాస్ట్ చేరే వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో వాస్తవం అనేది ఉండదు. అలాంటి పాప వాళ్ళ తప్పు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కావాలని ఏదో చెప్పాలని చెప్పరు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి తెలిసింది చెప్పడం జరుగుద్ది అంతే. అండ్ పూర్తిగా కోలుకుంటే ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడే డిశ్చార్జ్ చేసినప్పటికీ కూడా మెడికల్ సూపర్వైజన్లోనే, అంటే లైక్ ఇంటి దగ్గర కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకి సంబంధించిన ప్లేస్లో కానివ్వండి, అక్కడే ఉంచి మెడికల్ సూపర్వైజన్లోనే ఇంకొన్నాళ్ళు ఉంటారేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే సి మొత్తం అన్ని బాడీలో పార్ట్స్ అన్నీ అంతగా డ్యామేజ్ అవ్వడం, అండ్ హార్ట్ బీట్ కూడా ఆ టైంలో కొట్టుకోకపోతే చాలాసేపు తర్వాత మళ్ళీ దాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. అండ్ ఇంకొకటి, డయాలసిస్ అనేది ఒకసారి స్టార్ట్ అయింది అంటే మళ్ళీ కొత్త కిడ్నీలు పెట్టేంతవరకు అది కొనసాగుతూనే ఉంటుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతేనే డయాలసిస్ చేస్తారు. ఇక్కడ ఒక పైప్ లాంటిది వేసి రోజు అంటే ఇప్పుడు మనకి ఆ యూరిన్ పోవడానికి కానీ లేకపోతే దేనికి బాడీలో ఉన్న వాటర్ బయట కంటెంట్ బయటికి రాదు. సో వాళ్ళు వేరే లిక్విడ్ అవన్నీ బాడీలోకి పంపించి అలాగే బయటికి తీయాల్సి ఉంటుంది. ఇక అది రెగ్యులర్ ప్రాసెసే. ఒకసారి పైప్ పడింది అంటే ఇంకా అంటే అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ కిడ్నీ ఆపరేషన్ జరిగితే తప్ప డయాలసిస్ అలాగే ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా సూపర్వైజర్ అనేది కావాలి. అండ్ అలాగే
ఆ డయాలసిస్ ప్రాసెస్ కూడా డైలీ 2 టైమ్స్ చేయాలి కాబట్టి ఎక్కువ జర్నీస్ కూడా చేయలేరు. సో మళ్ళీ పాదయాత్రలో ఈయన పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే 100% లేదు, అది వాస్తవం. అండ్ అంటే డయాలసిస్ పడింది కాబట్టి మళ్ళీ ఒకవేళ కిడ్నీ ఆపరేషన్ అయ్యి ఆయన కొంచెం కోలుకున్న తర్వాత అంటే ఇంకా సమయం అయితే పడుతుంది. అంటే అంత ఈజీగా ఏదో మనం సినిమాలో చూసినట్టుగా వెంట వెంటనే అన్నీ అయిపోయి కప్ ఆఫ్ టీ లాగా ఇట్ హ్యాపెన్స్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. అంటే ఎలక్షన్ టైం వరకు కూడా కొంచెం అలా కోలుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక ఆయన నటించిన సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్న కొన్ని సినిమాలు అయితే ఆగిపోవడం జరిగింది. అండ్ ఇంకొకటి సినిమాలంటే గుర్తొచ్చింది, ఆ గడ్డం ఆ లుక్ అంతా పెంచింది బాలయ్య గారి సినిమాలో విలన్ పాత్ర కోసం అని చెప్పి ఒక చిన్న టాక్ వచ్చింది. ఏది మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి మేజర్ విలన్ రోల్ ఇచ్చి, అంటే ఇవాళ రేపు హీరోస్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్లో విలన్లుగా మారి కూడా ఎంటర్టైన్ చేస్తారు. మనం చాలామందిని చూసాం, ఈ కోవలో జయపతి బాబు గారు ఫస్ట్ ఉంటారు ఆ కోవలో. ఇంకా మెల్లిమెల్లిగా ఇప్పుడు అలాగే ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా విలన్గా చేశారు. అండ్ చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రిన్స్ కూడా విలన్ అవుతున్నాడు, ఆది విలన్ అవుతున్నాడు. ఈ లెక్కన అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పాత్రల ప్రయోగం అనుకోవచ్చు, అలా వీళ్ళు విలన్ పాత్రలు వేసుకుంటే వై నాట్ తారక రత్న గారు. అండ్ అది కూడా లైక్ ఒక ఎన్టీఆర్ గారి సినిమా, కళ్యాణరామ్ గారి సినిమా, బాలయ్య గారి సినిమా, ఇందులో 3-4 సినిమాలు నటించి విలన్గా మెప్పిస్తే ఆయనకు కూడా వరుసగా మంచి ఒక పెద్ద విలన్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి. సో ఆ విధంగా కెరీర్ని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటే హీరోకి ఎలాగో నిలబడలా, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు. విలన్ గాయని ఎలా మెప్పిస్తాడో మనం ఆల్రెడీ అమరావతిలో చూసాం. హీస్ ఎ గుడ్ వెజిటల్ యాక్టర్, చాలా బాగా చేస్తారు, మనకు తెలిసిందే, ప్రూవెన్. అండ్ అలా ఒక పర్టికులర్ లుక్ ఇచ్చుకొని చేద్దాం అనుకునే లోపే ఇంత రాదంతం జరిగిపోయింది. అంటే జరిగింది, అందరు తెలిసిందే. ఏదేమైనప్పటికీ త్వరగా కోలుకోవాలనే కోరుకుందాం. అండ్ ఒకవేళ డిశ్చార్జ్ అయినా కూడా మెడికల్ సూపర్విజన్ అయితే 100% అవసరం ఆయనకి. ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అంటే డాక్టర్స్ పర్యవేక్షణలో చూసుకుంటున్నారు, కొంచెం బాడీలో కదలికలు వచ్చి ఆయన సిట్యువేషన్ అంటే పర్లేదు, అట్లీస్ట్ అంటే నడవలేకపోయినా కనీసం వీల్ చైర్లో అయినా హీ కెన్ మూవ్ అనే ఒక క్లారిఫికేషన్కి వస్తే డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసినప్పటికీ అంటే ఇంటికి పంపించి రెగ్యులర్ యాక్టివిటీస్ చేసే అవకాశం అయితే లేదు, మళ్ళీ మెడికల్ సూపర్విజన్లోనే ఉంచాలి కొన్నాళ్ళ పాటు. అండ్ దగ్గరుండి ఒకరు సేవలు చేయాలి, డైలీ డయాలసిస్ చేయాలి, టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి. ఆ డైట్ కూడా ఎక్కువ లిక్విడ్స్ పైనే ఉంటారు వీళ్ళు లైక్ మోస్ట్లీ. అండ్ అవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి, ఇంతకుముందు కూడా ఇవన్నీ చూసుకోకే ఆరోగ్యం పాడైపోయింది, ఎవరికి చెప్పలా. అంటే చూసుకోక అనేది పక్కన పెట్టేస్తే ఏదైనా చిన్న చిన్న విషయాలు అయినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే బాగుండేది, లైక్ ఆప్తులు ఎవరైనా పోనీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తే ఎక్కడ బాధపడతారో అని చెప్పకపోయి ఉండొచ్చు, వైఫ్కి చెప్తే ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతుందని చెప్పకపోయి ఉండొచ్చు.